ఆదివారం రోజున హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 30వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా గత రెండు మ్యాచ్ల్లాగానే నిలకడలేని సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే ఊహించిన షాక్ తగిలింది. ఓపెనర్లు పృథ్వీషా 4 పరుగులు, శిఖర్ ధావన్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన కొలిన్ మున్రో, శ్రేయాస్ అయ్యార్ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మున్రో 24 బంతుల్లో 3 సిక్స్లు, 4 ఫోర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యార్ 40 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో రిషబ్ పంత్ 23 పరుగులు, అక్షర్ పటేల్ 14 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా పరుగులు చేయలేదు. హైదరాబాద్ బౌలర్లు చక్కటి బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. డేవిడ్ వార్నర్ 51 పరుగులు, జానీ బెయిర్స్టో 41 పరుగులు చేశారు. 71 పరుగుల వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక్క వికెట్ ని కూడా కోల్పోలేదు. అప్పటి వరకు మ్యాచ్ ను చూసిన చాలా మంది సన్ రైజర్స్ జట్టు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుందని భావించారు. ఎప్పుడైతే ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు అందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఓపెనర్లు కాకుండా మిగతా హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు కలిసి 19 పరుగులు చేశారు, 8 వికెట్లు పోగొట్టుకున్నారు, ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. 18.5 ఓవర్లు ఆడిన హైదరాబాద్ జట్టు 10 వికెట్లు నష్టపోయి 116 పరుగులు చేసింది. 39 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది, చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబడా 4 వికెట్లు, క్రిస్ మోరిస్, కీమో పాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అద్భుతమైన బౌలింగ్ చేయడమే కాకుండా చక్కటి ఫీల్డింగ్ చేసి కీలక సమయాల్లో క్యాచ్లు అందుకున్నందుకు గాను కీమో పాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.